కర్నూల్ జిల్లా ఏమిగనూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏమిగనూరు వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర సీఎం జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డిల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ రక్తదాన శిబిరంలో యువకులు జగన్ అభిమానులు రక్తదానం చేశారు. రక్తదానం చేయటం వలన ఒకరి ప్రాణాలు నిలబెట్టేందుకు మనం తోడ్పడినట్లు అవుతుందని తెలిపారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు చేరాలి అనే దృఢ సంకల్పంతో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా జనరంజక పరిపాలన సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బుట్టా రంగయ్య, రాష్ట్ర కూర్ని కార్పొరేషన్ చైర్మన్ బుట్టా శారదమ్మ, రాష్ట్ర లింగా యూత్ చైర్మన్ రుద్రగౌడ్, పట్టణ యూత్ అధ్యక్షులు నజీర్, టౌన్ బ్యాంక్ చైర్మన్ కొమ్మరాజు, కోఆపరేటివ్ స్టోర్ చైర్మన్ షబీర్ అహ్మద్, గట్టు కాజా కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. कार्यक्रम अंदर धन्यवाद जगनमोहन रेड्डी गारु आये 3600 किलोमीटर दादापू पदयात्री కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించడానికి ఈరోజు గ్రామ వాలంటరీ వ్యవస్థ తెచ్చి దానికి మళ్ళా దానిపైన సచివాలయ వ్యవస్థ తెచ్చి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు గడపకే చేరతే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు మరి ముఖ్యంగా ఇప్పుడే పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలు తీసుకొని వచ్చినటువంటి నాయకుడు ఎవరప్ప అంటే మన మా సామాన్యన ఎత్తులకి ఈ పదవి ఇచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారికి